వీడియోస్ చాలా సార్లు ఒకసారి చూడండి, మీరు ఇంటర్వ్యూ చూడండి, ఎప్పుడైనా రావచ్చు అని అతను అడ్రస్ పెట్టుకుంటే క్లియర్ కట్ గా వీడియో పబ్లిక్ ఇంటర్లింక్ అయ్యిండు సార్, కేసెస్ నాకే సినిమా తీస్తాను ఒక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సార్, యూ గో త్రూ చెక్ మీరు గుంటుగా చూడండి సంపత్ నాయక్ అని అది డైరెక్ట్ గా మూవీ ఆర్టిస్ట్ వచ్చి జనరల్ సెక్రటరీ అండి, సంబంధించి మాకు దొరకలేదు కాబట్టి నన్ను మోసం చేసింది సార్, కొదల చాటు కోటుగాడు హీరోగాని నేను, వాళ్ళ కూతురు హీరోయిన్ అని చెప్పి ఆయన చెప్పిండు, ఆయన డైరెక్టర్ అని చెప్పిండు, సంపత్ను రా ఓయూ చేసి రెండు రాష్ట్రాలలో నేను ఫేమ్ చేస్తా అని చెప్పిండు. అరే ఇంత మోసం ఉంటా సార్, తెలంగాణ మాట్లాడదామని కదా వస్తామని చెప్పింది సార్, వస్తామని చెప్పింది మాట్లాడండి హీరో కదా వస్తామని చెప్పింది సార్, వస్తామని చెప్పిండు, నేను కేసు చేసినా మీరు నాకు రక్షణ ఇవ్వాలి, ముందు రాండి మీరు నాకు ఎటువంటి ఉద్యమాలు చేసిన మా సార్ తెలుసు సార్, ఏం చేసిందంటే నేను ఎటువంటి చేసిన తెలుసు, నేను మూవీ ఆర్టిస్ట్ జనరల్ సెక్రటరీ అని కూడా తెలుసు, నాతో పొదల చాటి పోటుగాడు అనే సినిమా తీస్తా అని చెప్పిండు, ఆయన కలుద్దాం అనుకుని వచ్చినాం, ఆయన ఇప్పుడు వచ్చేసరికి డైరెక్ట్ ఏంటంటే ఇంటికాడికి వచ్చిండు, ఒక 70-80 మందితో మాతో దాడి చేయించుకుంటా అమ్మని అనుకుంటా బూతులు తిట్టిండు, ఇతనేమో సారీ చెప్పింది వీడియో విజువల్స్ కూడా నా నువ్వు తెలంగాణ అన్నావు ఓయో అన్నావు కాబట్టి మేము సపరేట్ కూర్చున్నాం, నువ్వు మాపైన దాడి చేస్తా వాళ్ళు ఎవరో చేసినా నువ్వు చేస్తావు అంటున్నా అన్నా, మీకు తెలిసింది నా జీవితం 15 సంవత్సరాలు మొత్తం నాశనం అయింది కదా, సినిమాలు తిరిగి ఉద్యమాలు వేసి నాశనం చేసుకున్నా కదా, పొగలచాడు పోటుగాడు హీరో అన్న నేను, కాదండి వాళ్ళ బిడ్డను పెట్టి హీరోయిన్ చేస్తే సంపత్ను రా రెండు రాష్ట్రాలలో నేను సూపర్ డూపర్ చేస్తా అని చెప్పిండు అన్న, ఇంత నేను పిలిపించి దాడి చేపిస్తారా, నేనేమో కేసు పెడితే మళ్ళీ నరేష్ సార్ వచ్చి నా పైన దాడి చేస్తాడు,
ఎందుకు నువ్వు కంప్లైంట్ అయ్యలేదు కంప్లైంట్ ఏం చేస్తే వచ్చి కంప్లైంట్ ఏమంటే నీకు అన్యాయం జరుగుతా నీకు క్షమచేటి అడుగుతావు తీసుకొచ్చిడు వస్తే అక్కడికి వచ్చి మాట్లాడతాండి వస్తే రండి వాళ్ళు దారి చేశారు వీళ్ళు దారి చేశారు పోలీసులు దారి చేశారు అందరు దారి చేశారు